హలో వెల్కమ్ టు మై ఛానల్ ముందే చెప్తున్నాను ఆ డైపరాధి కాని లాంటి భజన బ్యాచ్ ఉంటే వెంటనే వీడియోని స్కిప్ చేసేయండి ఎందుకంటే దేని గురించి అయినా సరే మనం జెన్యున్గా మాట్లాడుకుందాం ఓకేనా మళ్ళీ చెప్తున్నాను వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా విధవలు ఉంటే వెంటనే స్కిప్ చేసేయండి వీడియో స్టార్ట్ చేద్దాం తమిళ్లో వేదాల మూవీ ఎందుకు అంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది తెలుగులో బోలాశంకర్ ఎందుకు అంత పెద్ద డిజాస్టర్ అయింది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మనందరికీ ముందే తెలుసు ఈ మూవీ తమిళ్ మూవీ అయినా వేదాలంకి రీమేక్ అని అలా అని ఈ మూవీ ఏదో నిన్న మొన్నటిది కాదండోయ్ దశాబ్ద కాలం నాటిది అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చింది బ్లాక్ బస్టర్ హిట్ అయింది అంత పెద్ద హిట్ అయింది కదా అని ఏదో గొప్ప స్టోరీ అనుకున్నారు ఫస్ట్ హాఫ్ వచ్చేసి అన్నవరం సెకండ్ హాఫ్ ఏమో ఊసర్విల్లి ఇలాంటి మూవీస్ మనం ఎప్పుడో చూసాం ఈ వేదాలం అంత పెద్ద హిట్ ఎందుకు అయ్యిందంటే దాని రీజన్స్ దానికి ఉన్నాయి తమిళ్లో ఈ టైప్ ఆఫ్ మూవీస్ చాలా రేర్ ఆ తర్వాత స్టోరీ రొటీన్ అయినా కూడా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేని రాసుకున్నారు సాంగ్స్ అండ్ బీజిఎం చాలా బాగుంటాయి ముఖ్యంగా ఆలుమా డాల్మా అనే సాంగ్ పెద్ద హిట్ అయింది అంతేకాకుండా అజిత్ స్టార్డం అలాగే అజిత్కి ఇచ్చిన మాస్ సెలివేషన్స్ తమిళ తమ్మీలకు పిచ్చెక్కించాయి సో ఇన్ని రీజన్స్ వల్ల మూవీ అంత పెద్ద హిట్ అయింది ఆ వేదాల మూవీ తీసిన డైరెక్టర్ శివ కూడా మనకేం కొత్త కాదండోయ్ అప్పుడెప్పుడో గోపిచంద్ గారితో శౌర్యం అనే మూవీ తీశాడు ఆ మూవీ చాలా బాగుంటుంది ఆ తర్వాత శంఖం అనే మూవీతో మనకి తల బొప్పి కట్టించాడు రవితేజతో దరువు రీమేక్ స్టార్ పవన్ కళ్యాణ్తో కాటమరాయుడు ఇలా చాలా మూవీసే తీశాడు ఇక్కడ ఇలాంటి రొట్ట మూవీస్ కుదరవని తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి అజిత్తో వేదాలం వివేగం విశ్వాసం రజనీకాంత్తో అన్నత్తాయ్ అని అక్కడ చాలా సినిమాలు తీశాడు అంతేకాదండి ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళి సల్మాన్ భాయ్తో కూడా ఒక సినిమా తీశాడు కిసికా భాయ్ కిసికా జాన్ అని అసలే బండి కష్టాల్లో ఉన్న సల్మాన్ని చాచి నేలకేసి కొట్టొచ్చాడు ఈ డైరెక్టర్ శివా స్టోరీలన్నీ మరీ ఏమంత కొత్తగా ఉండవు ఎప్పుడో మన తెలుగు ఇండస్ట్రీలో అరిగేదాకా వాడిపడేసిన రొట్ట రొటీన్ స్టోరీలన్నీ తీసుకెళ్ళి ఆ తమిళ వాళ్ళ మొహాన్ని కొట్టాడు వేదాలం కావచ్చు విశ్వాసం కావచ్చు రజనీతో చేసిన అన్నత్త కావచ్చు వాటిలో ఏదో అదృష్టం కలిసి వచ్చి అజిత్ స్టార్డం వల్ల ఆడిన ఒకానొక మూవీయే ఈ వేదాలం ఈ రీమేక్ రైట్స్ అన్ని బుద్ధి బుర్ర ఉన్న ఏ ప్రొడ్యూసర్ కూడా తీసుకోడు కానీ అనిల్ శుంకర తీసుకున్నాడు మొన్న ఆ మధ్య సిద్ధార్థ్ శర్వానంద్తో తీసిన మహాసముద్ర మూవీ ఫ్లాప్ నుండి తేరుకోకుండానే అఖిల్తో ఏజెంట్ మూవీతో ఇంకో దెబ్బ దాని నుండి పూర్తిగా కోలుకోకుండానే ఈ బోలాశంకర్తో ఇంకో భారీ దెబ్బ అనిల్ శుంకరణయ్య నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు నీకోసం ఓ రెండు నిమిషాలు మౌనం పాటించడం తప్ప నేను చేసేది ఏమీ లేదు సరిగ్గా మార్కెట్ లేని హీరోల మీద కోట్ల రూపాయలు పెట్టావు జీవితంలో ఒక్క హిట్ కూడా ఇవ్వని డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చావు నిజంగా నీ తెలివికి ఒక దండం ఏజెంట్ మూవీ ఫ్లాప్ అవడంతో పాపం అనిల్ శుంకర్ అన్నయ్యకి చిప్పు దొబ్బినట్టుంది వేదాల మూవీ రీమేక్ రైట్స్ తీసుకోవడమే ఒక బ్లండర్ మిస్టేక్ అనుకుంటే ఆ మూవీని తీసుకెళ్లి సరాసరి మన మెహందీ రమేష్ సారీ సారీ మన మెహర్ రమేష్ అన్న చేతిలో పెట్టావు అప్పుడే నీ దుకాణం బంద్ అయిందని మాకు అర్థమైంది ఇప్పుడు మెహర్ రమేష్ అన్న దగ్గరికి వద్దాం రాజమౌళి మనల్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయడు ఎందుకంటే ఆయన కెరీర్లో ఇప్పటి వరకు ఒక ఫ్లాప్ కూడా ఇవ్వలేదు అలాగే మన మెహర్ అన్నయ్య కూడా మనల్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయడు ఎలా అంటే ఒక హిట్ కూడా ఇవ్వడు ఆయన మూవీ తీస్తున్నాడంటే ఆయనతో పనిచేసిన హీరోలు దానికి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్లు ఇది మన మెహరన్న ట్రాక్ రికార్డు ఇది కింది స్థాయి వాళ్లకు మాస్ వాళ్లకు అర్థం కాదు మినిమం డిగ్రీ ఐఏఎస్ ఐపీఎస్ అలాంటి వాళ్ళకు మాత్రమే అర్థం అవుతుంది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు ఆయన తీసిన కళాఖండాలు కంత్రి శక్తి షాడో ఇవి చూసిన లెజెండ్స్కి మాత్రమే ఆయన స్థాయి ఏంటో తెలుస్తుంది టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో దగ్గుబాటి నందమూరి కొన్నిదెల అక్కినేని ఫ్యామిలీలు మంచి గుర్తింపు ఉన్నవి నందమూరి ఫ్యామిలీకి కంత్రి శక్తి మూవీలు చేశాడు దగ్గుబాటి ఫ్యామిలీకి షాడో కొనిదల ఫ్యామిలీకి బోలాశంకర్ ఇచ్చాడు నా మనవి ఏంటంటే మెహరన్నయ్య దయచేసి అక్కినేని ఫ్యామిలీ వారితో ఒక మూవీ తీస్తే లెక్క సరిపోతుంది అప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కూడా సంతోషిస్తారు మెహరన్నయ్య అందరినీ సమానంగా చూస్తాడు అని ఈ మెహరన్నయ్యకి సొంతంగా ఆలోచించే జ్ఞానం లేదు కాబట్టి అన్నయ్య చూపు ఎప్పుడూ ఇండస్ట్రీ హిట్ల మీదే ఉంటుంది పూరి జగన్నాథ్ తీసిన పోకిరి మూవీ చూసి అలాంటి సినిమా ఒకటి తీయాలనుకుని పాపం తొందరలో అదే సినిమాని కేవలం హీరోని మాత్రం మార్చి తీశాడు ఆ సినిమానే కంత్రి నమ్మరా కావాలంటే చూడండి సేమ్ డైలాగ్స్ సేమ్ కాస్ట్యూమ్స్ సేమ్ ఎలివేషన్స్ ఆ తర్వాత మగధీర మూవీని చూసి ఇలాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ ఒకటి తీయాలి అని ఒక యాగం చేశాడు ఆ యాగంలో మళ్ళీ ఎన్టీఆర్నే బలిగా కొట్టాడు ఆ యాగ ఫలితమే శక్తి ఈ మూవీ గురించి ఓ మూవీ ప్రమోషన్స్లో విలేకరి అడిగితే పాపం ఎన్టీఆర్ జడుచుకున్నాడు ఒకవేళ ఎన్టీఆర్ మెహరన్నతో మళ్ళీ మూవీ తీస్తున్నట్టు మూవీ అనౌన్స్మెంట్ చేస్తే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కనీసంలో కనీసం ఓ వెయ్యి మంది అన్న చచ్చిపోతారు ఖచ్చితంగా తర్వాత తమిళ్లో అజిత్ హీరోగా తీసిన బిల్లా మూవీని తెలుగులో ప్రభాస్తో అదే టైటిల్తో రీమేక్ చేశాడు ఆ మూవీ బిలో యావరేజ్గా మిగిలింది అది కూడా ప్రభాస్ లుక్స్ అండ్ మేనరిజమ్స్తో చావు తప్పి కన్నులొట్టబోయింది అన్న చందంగా మెహ్రన్న ఇచ్చే కల్ట్ క్లాసిక్స్ నుండి ప్రభాస్ అదృష్టంతో తప్పించుకున్నాడు అంతలో గబ్బర్ సింగ్ మూవీ వచ్చింది మెహరన్న వెంటనే నిద్రలేచి షాడో అనే మూవీతో వెంకటేష్ నెత్తిన చేయి పెట్టాడు పాపం వెంకీ మామ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరో షాడో దెబ్బకి కోమాలోకి వెళ్ళిపోయాడు మళ్ళీ హిట్టు కొట్టడానికి ఎన్నో ఏళ్లు పట్టింది మెహర్ రమేష్ అన్న ఇంతకన్నా చెత్త మూవీ తీయలేడు అనుకున్న ప్రతిసారి మన అంచనాలని తలకిందులు చేస్తాడు బోలాశంకర్ మూవీతో మెహర్ రమేష్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు శక్తి ఎక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందో అనుకున్న కానీ బోలాశంకర్ ని ఫస్ట్ ప్లేస్ లో పెట్టాడు ఏది ఏమైతేనేం మెహరన్న మళ్ళీ వచ్చాడు ఆడియన్స్ మీద పొగ తీర్చుకోవడానికి మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని బంగ్లాదేశీ మూవీస్ కంటే కూడా ఘోరమైన ఇండస్ట్రీగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వద్దాం మెగాస్టార్ చిరంజీవి పరిచయం అక్కర్లేని పేరు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీని నిరవధికంగా ముప్పై సంవత్సరాల పాటు నెంబర్ వన్గా ఏలారు ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఇండస్ట్రీకి హీరోలుగా వచ్చారు భారతీయ చలనచిత్ర రంగంలో అగ్ర కథానాయకుడు అని ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు ఇప్పుడు ఇలాంటి రీమేక్స్ తీసి తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నాడు ఇది ఇలాగే కంటిన్యూ అయితే మోహన్ బాబు రాజశేఖర్ల మాదిరిగా తన పతనానికి తానే నాంది వేసుకున్నవాడవుతాడు ఇప్పటికే మెగా ఫ్యామిలీని రీమేక్ ఫ్యామిలీ అని పిలుస్తున్నారు టాలీవుడ్లో అత్యధిక రీమేకులు తీసింది చిరునే ఈ రిమేకులను చూసి పక్క ఇండస్ట్రీ వాళ్ళు నవ్వుతున్నారు ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు చిరంజీవి ఒక్క మాట చెబితే వాళ్ళందరూ తన ఇంటి ముందు క్యూలో ఉంటారు ఇండస్ట్రీ హిట్లు బ్లాక్ బాస్టర్స్ ఇవ్వకపోయినా కనీసం అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే ఒక మంచి సినిమా అందిస్తారు అవన్నీ వదిలేసి ఈ రీమేక్ల వెంట ఎందుకు పడుతున్నారో అర్థం కావటం లేదు ఆల్రెడీ ఆడియో ఫంక్షన్స్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఇంటర్వ్యూల్లో చేసిన చెక్క భజనల వల్ల ఇప్పటికే ట్రోలింగ్ మొదలుపెట్టారు ఈ బోలాశంకర్ మూవీ ఓటీటీలోకి వస్తే అప్పుడు ఉంటుంది అసలు రచ్చ సోషల్ మీడియాలో నేను ఈ మాట అనగానే భజన బృందంగాలు కింద బ్యాడ్ కామెంట్స్ స్టార్ట్ చేస్తారు ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్న ప్రతి రివ్యూను వినండి ఒక్కడైనా పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చాడేమో చూడండి కానీ ఫ్యాన్స్ మాత్రం థియేటర్ల దగ్గర సూపర్ హిట్ బంపర్ హిట్ అని స్లోగన్స్ ఇస్తున్నారు ముందుగా ఫ్యాన్స్ మారాలి సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి ఎవరైనా చెబితే మూవీ బాగున్నా కావాలనే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటారు సామాజిక వర్గమన బేబీ లాంటి చిన్న మూవీస్ బాక్సాఫీస్ని ఎత్తించాయి మరి రివ్యూలు కూడా సరిగ్గా పడలేదు ఆ మూవీస్కి అంత పెద్ద హిట్స్ ఎలా అయ్యాయి మన హీరోలు ఇకనైనా మారాలి రీమేక్లు ఆపేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి భజన బృందాన్ని దూరం పెట్టాలి మన దగ్గర కావాల్సినంత టాలెంట్ ఉంది వారికి అవకాశాలు ఇచ్చి మన రచయితల్ని ప్రోత్సహించండి ఒకప్పుడు తెలుగు సినిమా రంగాన్ని మకుటం లేని మహారాజులా ఏలిన చిరంజీవి తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిరంజీవి కొత్త కొత్త కథలతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయి రోజు రోజుకు పెరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి రీమేక్స్ తీసి తమ స్థాయిని తెలుగు ఇండస్ట్రీ స్థాయిని తగ్గిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ బోలాశంకర్ మూవీ ఒక రకమైన సైకలాజికల్ థ్రిల్లర్ అంటే మూవీ స్టార్ట్ అయిన పది పదహైదు నిమిషాల నుండి సినిమా ఎప్పుడు అయిపోతుందా అనే యాంగ్జైటీ సస్పెన్స్తోనే అందరూ థియేటర్లో ఉంటారు సినిమా అయిపోయిన తర్వాత బతికున్నాం అదే పదివేలు అని బతుకు జీవుడా అనుకుంటూ థియేటర్ల నుండి వెళ్ళిపోతాం కంప్లీట్ మూవీస్ పైన పాజిటివ్ అవుట్లుక్ వచ్చేస్తుంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అని ఏడుస్తారు కానీ కామన్ సినీ ఆడియన్స్ మూవీ బాగుంటేనే చూస్తారు భజన బ్యాచ్ని పక్కన పెట్టుకొని మేము పైనుండి ఊడిపడ్డాము మేము తీసిందే చూడాలి బ్లడ్డు గాడిద గుడ్డు అంటే మాత్రం ఎవ్వడు దేకడు ఒక పాత స్టోరీని ఒక చెత్త డైరెక్టర్తో నూట యాభై సినిమాలు తీసిన తోపు చిరంజీవి యాక్సెప్ట్ చేశాడంటే ఏమనాలి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ గారిని కాదని ఒక్క హిట్ కూడా ఇవ్వని మెహర్ రమేష్కి అవకాశం ఎలా ఇచ్చారు అన్నది నాకు అర్థం కాని విషయం రాను రాను రాజుగురం గుడ్డిదైందంట సేమ్ అలాగే ఉంది ఇప్పుడు చిరంజీవి పని మినిమం డైరెక్షన్ క్వాలిటీ లేని డైరెక్టర్స్ని మ్యూజిక్ డైరెక్టర్స్ని పెట్టుకుని పనికి మాలిన రొట్ట రొటీన్ అవుట్డేటెడ్ మూవీస్ని రీమేక్ చేస్తున్నాడు ఎంతోమంది న్యూ టాలెంట్స్ మార్కెట్లో ఒక్క అవకాశం కోసం పరితపిస్తున్నారు వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వచ్చు కదా దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఈయన న్యూ టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తారు కానీ ఛాన్స్లు ఇవ్వడు మహానుభావుడు నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లు వీళ్ళకి ఒక గుల ఉంది అదే డైరెక్షన్ చేయాలి అని అలాగనే వీళ్ళు డైరెక్షన్ చేయరు ఎవరో ఒకరు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్నో లేదంటే కొత్తగా ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్నో పట్టుకొని వాళ్ళని ముందు పెట్టి వీళ్ళ తీట తీర్చుకుంటారు లేదంటే అప్పటి వరకు ఒక ఫ్లాప్ కూడా లేకుండా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల అంత చెత్త సినిమా తీస్తాడా అలాగే పవన్ కళ్యాణ్ తీసిన భీమ్లా నాయక్ బ్రో ఇవి ఒరిజినల్స్ ఎంత బాగుంటాయి వీళ్ళు స్టోరీలో డైరెక్షన్లో వేలు పెట్టడం వల్లే ఆ మూవీ రిజల్ట్స్ అలా వచ్చాయి చిరంజీవి తీసిన గాడ్ఫాదర్ పవన్ తీసిన భీమ్లా నాయక్ బ్రో సినిమాల వల్ల పక్క ఇండస్ట్రీ వాళ్ళు ట్రోలింగ్ స్టఫ్గా వాడుకుంటున్నారు ఒకప్పుడు రీమేక్స్ చెల్లుబాటు అయ్యేవి కానీ కాలం మారింది కాలంతో పాటు మనము మారాలి వయసుకు తగ్గ పాత్రలు చేయాలి డెబ్బై ఎనభై సంవత్సరాల వయసులో కూడా ముద్దులు పెడతాం రొమాన్సులు చేస్తామంటే మిమ్మల్ని ఒక కమిడియన్స్గా చూస్తారు కానీ హీరోలుగా ఎవ్వరూ చూడరు మోహన్ లాల్ రజనీకాంత్ కమల్ హాసన్ వీళ్ళంతా కూడా వారి వారి ఇండస్ట్రీల్లో చిరంజీవి కంటే తోపులే కానీ కాలం మారింది వయసు పెరిగింది కాబట్టి వారికి సూట్ అయ్యే క్యారెక్టర్స్లో నటించి వారి హుందాతనాన్ని కాపాడుకుంటున్నారు మీరు మాత్రం హీరోయిజం కోసం స్టోరీని మార్చడం ఫ్యాన్స్ కోసం అని మనవరాళ్ల వయసున్న హీరోయిన్లతో వెకిలి చేష్టలు చేయడం లాంటివి చేస్తున్నారు ఈ బోలాశంకర్ మూవీలో శ్రీముఖి నడుము చూపించే సీన్ చిరంజీవి వీరాభిమానులకు కూడా ఎబ్బెట్టుగానే ఉంది రేపు మూవీ ఓటీటీలోకి రాని మంచు ఫ్యామిలీని మర్చిపోతారు ఇంకా చాలామంది మెహర్ రమేష్ని డైరెక్టర్గా వేసుకోవడంతో తలలు పట్టుకున్నారు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది అదేంటంటే నేను ముందు చెప్పినట్లుగా వీళ్ళకు ఒక గుల ఉంది దాని వెనుక ఒక స్ట్రాటజీ కూడా ఉంటుంది మిహర్ రమేష్ లాంటి వాళ్లకు అవకాశం ఇవ్వడం వల్ల చిరునే మూవీని డైరెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మూవీ హిట్ అయిందనుకో అదిగో ఫ్లాప్ డైరెక్టర్కి కూడా అవకాశం ఇచ్చి హిట్టు కొట్టాడు అని వాళ్ళ భజన బృందంతో డప్పు కొట్టించుకోవచ్చు ఒకవేళ ఫ్లాప్ అయితే అలాంటి వాళ్లకు అవకాశం ఇవ్వడమే తప్పు అంత పెద్ద స్టార్ హీరో అవకాశం ఇస్తే ఉపయోగించుకోలేకపోయాడు అని నింద మొత్తం డైరెక్టర్ మీదకే పోతుంది అది మ్యాటర్ డైరెక్టర్ది ఎంత మిస్టేక్ ఉందో చిరుది అంతే మిస్టేక్ ఉంటుంది ఎలివేషన్స్ ఫైట్స్ స్లో మోషన్స్లో ఉంటే మూవీ హిట్ అవుతుందా రిఫరెన్స్లు వాడితే సినిమా హిట్ అవుతుందా నూట యాభై సినిమాల ఎక్స్పీరియన్స్ ఇదేనా కొంచెమైనా ఆలోచించరా ఫస్ట్ ఇలాంటి రీమేక్స్ని ఆపండి న్యూ టాలెంట్స్ని ప్రోత్సహించండి బాహుబలి క్రిబులార్ లాంటి మూవీస్తో బెస్ట్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీగా అంతర్జాతీయంగా పొందిన పేరు వీళ్ళు తీసిన గాడ్ ఫాదర్ శంకర్ భీమ్లా నాయక్ బ్రో లాంటి మూవీస్తో మన ఖ్యాతి మళ్ళీ దిగజారిపోతుంది దయచేసి రీమేక్ను స్టాప్ చేయండి ఒకప్పుడు డ్యాన్సులతో ఫైట్స్తో అభిమానులనే కాకుండా ప్రతి మూవీ లవర్ని కూడా ఉర్రు తొలగించాడు అందులో నో డౌట్ డ్యాన్సులు ఫైట్స్తో కొత్త వరవడిని సృష్టించింది మాత్రం చిరునే ఇది మాత్రం ఖచ్చితంగా కాదనలేం ప్రత్యేకంగా మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అప్పటికి డ్యాన్సులు ఫైట్స్ ఆడియన్స్కి కొత్త కాబట్టి బాగా ఓన్ చేసుకున్నారు కానీ ఇప్పటికీ అవే చూడండి అంటే ఎలా ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారు స్టైల్లో ఆయనని బీట్ చేసే వాళ్ళు కానీ మ్యాచ్ చేసేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు అలాగని స్టోరీ ప్రాపర్గా డిజైన్ చేసుకోకుండా స్టైల్ అండ్ మేనరిజమ్స్తో మూవీ హిట్ అవుతుందా అలాగైతే కాల కబాలి పేట అన్నత్తయ్య ఇవన్నీ కూడా హిట్ అవ్వాలి కదా కాబట్టి ఫస్ట్ మూవీస్కి కథే హీరో కథ డిమాండ్ చేసినప్పుడు ఏది అడ్డు కాదు సరైన కథ లేకుండా ఇష్టం వచ్చిన సీన్స్ అన్నీ ఇరికిస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది చిరు కెరీర్లో ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి అట్టర్ ఫ్లాప్ మూవీస్ కూడా ఉన్నాయి ఈ బోలాశంకర్ మూవీ మాత్రం చిరు కెరీర్లో టూ వరస్ట్ ఫిల్మ్గా నిలిచిపోతుంది మళ్ళీ దీన్ని బీట్ చేసే మూవీ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మెహరాన్నకే అది సాధ్యం ఏది ఏమైనా దేశం గర్వించదగ్గ ధృవతార లాంటి యాక్టర్ చిరు ఇలాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్స్ భజన బ్యాచ్ దగ్గర ఇరుక్కుని తన వెలుగుని కోల్పోతుండడం చాలా బాధాకరం ఇది నా ఒపీనియన్ మాత్రమే మీరు కూడా నాతో ఏకీభవిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదైనా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి సో ఇది వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ